అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బిక్కవోలు పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ అక్కడకు బయలుదేరిన మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును మండపేటలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పార్టీ కార్యాలయం వద్ద బయటకు వెళ్తున్న ఎమ్మెల్యేను టౌన్ ఎస్ఐ రాజేష్ కుమార్ అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. తన బావ అనుమానాస్పద మృతిపై అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో బిక్కబోలు పోలీస్ స్టేషన్కు ప్రయాణమైన మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును మండపేట పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ 2 నెలల క్రితం వ్యక్తి చనిపోయిన కేసులో ఇప్పుడు రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడం దారుణమని పేర్కొన్నారు. కేవలం అనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రశ్నించినందుకే కక్ష సాధింపు చర్యగా అక్రమ అరెస్టులకు పాల్పడ్డారని వేగుళ్ల ఆరోపించారు. భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉందన్నారు. తన నియోజకవర్గంలో జరిగే అవినీతి అక్రమాలపై పోరాడుతున్నందుకు ఈ విధంగా తప్పుడు కేసులు బనాయించడం వైసీపీ నాయకులకు తగదన్నారు. పైగా ఆయన్ను పరామర్శించేందుకు వెళ్తున్న తనను సైతం పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ విధానాలు ప్రజాస్వామ్య విధానాలకు గొడ్డలు పెట్టుగా ఉన్నాయని ఆరోపించారు. చేసిన తప్పిదాలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని పేర్కొన్నారు. దాన్ని పక్కన పెట్టి మరలా మరి దగ్గర 2 నెలల తర్వాత ఒక తప్పుడు రిపోర్టులతో మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారో, ఇది చాలా దారుణం. అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద మరి ఆయన గొంతెత్తుతున్నాడని చెప్పని ఈ తప్పుడు కేసులు పెట్టి మరి బెదిరించడం అనేది మరి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇటువంటి తప్పుడు విధానాన్ని మానుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే వారి యొక్క భావాన్ని మరి స్వేచ్ఛగా వ్యక్తం చేసుకునే హక్కు ఉంది. ఆ యొక్క భావాన్ని వ్యక్తం చేయకుండా ఆయన అక్కడ జరుగుతున్నటువంటి అనేక అక్రమాల మీద అనపర్తి నియోజకవర్గంలో పోరాటం చేస్తూ ఉంటే మరి ఆయన మీద కేసులు పెట్టడం, ఆయన బిక్కోలు పోలీస్ స్టేషన్లో ఉంటే అక్కడికి వెళ్దాం అనుకునేటప్పటికి మరి నన్ను హౌస్ అరెస్ట్ చేయడం, ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలు పెట్టి అని చెప్పి ఈ ప్రభుత్వ విధానాన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను.